శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశి వారికి 12 ఇంట్లో మనకి శని కనబడుతున్నాడు, సెకండ్ హౌస్లో కుజి కనబడుతున్నాడు. అంటే ముందు చూస్తే నెయ్యి, వెనక చూస్తే గొయ్యలాగా ఉంది. అయితే శని యొక్క విశేష దృష్టి కూడా మన కుజి మీద పడుతుంది. సో ముందు నిజంగానే పెద్ద గొయ్య అవుతుందన్నమాట. సో వీళ్ళకేంటంటే వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు, చతుర్థంలో చూస్తే రాహు అంటే తల్లిగారి యొక్క విషయంలో కూడా అనారోగ్యం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే వీళ్ళకి భాగ్యంలో శుక్రుడు అదృష్టం అని ఎంతో కొంత కలిసే అవకాశం అంశం కనబడుతుంది. రాజ్యంలో చూస్తే రవి, కేతు ప్లస్ బుధుడు ఉన్నారు, అది కూడా అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ చూసుకోవాల్సిన వ్యాపారం అద్భుతంగా జరుగుతుంది, వ్యవహారం అద్భుతంగా జరుగుతుంది. కానీ ఖర్చుల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనం ఆపలేము. అన్వాంటెడ్ ఎక్స్పెండిచర్, అన్నెసరీ ఎక్స్పెండిచర్, అలాగే అన్నెసరీ లావిష్ ఎక్స్పెన్సెస్ అనేది ఈ కుంభరాశి వారికి 15 రోజులు బాగా కనబడుతుంది. కారణం అంటే రాజ్యంలో కూడా రవి ఉన్నాడు, బుధుడు రవి ప్లస్ కేతు ఉన్నాడు. నిర్ణయాలు అది కరెక్ట్గా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా దాని రిజల్ట్ అనేది మనకు వచ్చేసరికి అంటే అదృష్టం బాగున్నప్పటికీ కూడా ఖర్చు, అదృష్టం ఎంత బాగుందో దాని తగ్గ ఖర్చు కూడా మనకు అనిపిస్తుంది. కారణం ఏంటంటే 12 ఇంట్లో ఉన్న గ్రహము, 2 ఇంట్ల గ్రహము, ఈ 2 గ్రహాలు వాళ్ళకి కావాల్సింది తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది మనకి ఇచ్చిన ప్రయత్నం చేస్తారు. సో మనం తీసుకున్న నిర్ణయం ఎలా ఉండాలంటే సీక్రెట్గా ఉండడానికి ప్రయత్నించాలి, కాన్ఫిడెన్షియల్గా నిర్ణయాలు తీసుకోవడం ప్రయత్నించాలి. వ్యాపారస్తులు కానీ, రాజకీయ నాయకులు కానీ, వ్యవహారికంగా నడిపేవాళ్ళు కానీ ఆ పని అయ్యేంత వరకు మూడో వ్యక్తి తెలియకుండా ఉండేటట్టుగా ఓన్గా ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయం మీద ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప కన్సల్ట్ చేయడానికి ప్రయత్నం చేయకూడదు 15 రోజులు. ఎందుకంటే కన్సల్ట్ చేయడం మొదలుపెట్టేసరికి ఏంటంటే అది ముందున్న వాడికైనా చెప్పాలి, వెనుకున్న వాడికి చెప్పాలి. అంటే ముందున్న కుజుడికైనా చెప్పాలి, వెనుకున్న శనికైనా చెప్పాలి. ఒకవేళ వెనుకున్న శని చెప్పండి, వాడు మళ్ళీ కుజుడికి చెప్తాడు ఆ విషయం, ఎందుకంటే చూస్తున్నాడు కాబట్టి. శనిగా ఏం పని చేస్తున్నా కుజుడు తెలిసిపోతుంది. సో ఈ రకంగా ఉండడం వల్ల అంటే ఏదైనా మనకు నష్టం జరుగుతుంది, ఇద్దరు కలిసి మనతో ఆడేసుకుంటారు. సో మీ నిర్ణయం ఏంటో బయట ఎట్టి పరిస్థితి తెలియకుండా స్పెసిఫిక్గా ఉండి ఒక వ్యాపారాన్ని కానీ నిలబెట్టడం కానీ, సంతకం పెట్టుకోవడం సార్ సంతకం పెట్టడం ఇలా చేసుకుని వెళ్తే మాత్రం అది ఒక సక్సెస్గా ముందు తీసుకెళ్తుంది. చదువుకున్న విద్యార్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు, ఫెంటాస్టిక్గా చదువు వెళ్ళిపోతుంది, ప్రాబ్లం లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మాత్రం ఒక మార్కు తగ్గుతుంది, మిస్ఫైర్ అవుతుంది. అలాగే తల్లిగారు ఒక విషయానికి వచ్చినప్పుడు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. డెఫినెట్గా అది కొంత రిజల్ట్ అనేది పాజిటివ్గా అంటే నెగిటివ్గా కనబడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఏమైనా ఉంటే మెడికల్ రిపోర్ట్స్ ఉంటే దాన్ని రెక్టిఫై ఎలా చేయాలని చేసే ప్రయత్నంలో ముందుకెళ్ళడానికి ప్రయత్నించండి, అదొక మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీరు చేసుకోవాల్సిన మంత్రము సాధన దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మళ్ళీ మనకు శనీశ్వరుడికి సంబంధించిన సాధన చేయడం చాలా అవసరం. శనీశ్వరుడికి కావాల్సిన దానాలు ఇవ్వండి. ఎందుకంటే ఏళ్ళాడు శని వెనకను ఉన్నప్పటికీ కూడా మనకు శని ప్రభావం కొంత కనిపిస్తుంది. సో శనీశ్వరుడికి కావాల్సిన దానాలను ఇవ్వడము, దానికి కావాల్సిన జపం చేయించుకోవడం ఒకసారి చేసుకుంటే చాలా బాగుంటుంది. కారణం ఏంటంటే వెనకున్నవాడు ఖాళీగా కూర్చున్నాడా, వాడు కూర్చోవట్లేదు, వాడు ఏం చేస్తున్నాడు, ముందున్న కుజుడి మీద చూసి అది పాడు చేస్తున్నాడు. అంటే ఏంటి, వెనక ఉంటే ఏదో ఖర్చు పెట్టేస్తే సరిపోతున్నాడు కాదు, వాడు నీలాభనందరూ కుటుంబం మీద కూడా వేస్తున్నాడు. అంచేం చేస్తుందంటే ఖర్చు అయిపోతే అయిపోయింది, కానీ ఇంట్లో ఫ్యామిలీ బాగుండాలిగా, ఫ్యామిలీ పరంగా బాగుండగా దాన్ని కూడా తగలెడుతున్నాడు వాడు అది చూసి దృష్టి పెట్టి. అందుకోసమే శనీశ్వరుడికి ఎంత చేయగలుగుతాయి అంత దానాలు చేయండి, వాడిని ఎంత శాంతపరచాలో అంత శాంతపరచడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా అలా చేసుకుంటూ వెళ్తే మీకు కొంతవరకు రిలాక్సేషన్, కుటుంబపరంగా ఉంటుంది, ఖర్చులు కూడా కంట్రోల్లోకి వస్తాయి ఈ 15 రోజుల్లోని. ఈ లోపల కుజుడు మళ్ళీ ముందుకి కొంచెం శాంతించిన మిగిలిన భాగ్య రాజ్యస్థానాల్లో మార్పు కూడా వస్తున్నాయి కాబట్టి ఎర్నింగ్ వస్తుంది. కానీ ఇవి రెండింటిని జాగ్రత్త చేసుకుంటే సేవింగ్ కూడా జరుగుతుంది చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ శనీశ్వరుడు ఆరాధన తీసుకోండి, ఆయన ఆరాధించండి, డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.